हाय स्टूडेंट्स, वेलकम टू माय चैनल। सो ई रोज मनम एक्सरसाइज 1.1 लो 7th क्वेश्चन చూద్దాం। एक्सप्रेस ईच ऑफ द फॉलोइंग डेसिमल्स इन पी बाय क्यू फॉर्म वेर क्यू नॉट इक्वल टू 0 एंड पी क्यू आर इंटीजर्स। सो ఇక్కడ మనకి కొన్ని డెసిమల్ నంబర్స్ ఇచ్చారు, వాటిని రేషనల్ నంబర్స్ గా చూపించాలి। एक्सप्रेस ईच ऑफ द फॉलोइंग डेसिमल्स इन पी बाय क्यू फॉर्म। सो ఈ డెసిమల్ నంబర్స్ ని మనం p by q ఫామ్ లో చూపించాలి। సో ఎలా చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ వన్ 0.36। సో మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను, సో ఇలా డెసిమల్ నంబర్ ఉంటే దాన్ని ఫ్రాక్షన్ లో మార్చాలంటే డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి। సో సింపుల్ గా ఇలా మార్చాలి। కాకపోతే మనం ఎప్పుడైనా కానీ ఫ్రాక్షన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాయాలి। సింప్లిఫైడ్ ఫామ్ అంటే ఇంకా మనం ఇంకా క్యాన్సిల్ చేయలేము అన్నంత వరకు క్యాన్సిల్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు టూ టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 18 times 50 times। మళ్ళీ టూ టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 9 times 25 times। సో మళ్ళీ ఇంకేమైనా డివైడ్ అవుతాయా, రెండు ఒకే టేబుల్లో అవ్వాలి। సో రెండు ఒకే టేబుల్లో అవ్వదు ఇంకా। సో 9/25 ఇస్ ద రేషనల్ నెంబర్, అంటే రెండు కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వనంత వరకు మనం క్యాన్సిల్ చేస్తూనే ఉండాలి। చూడండి 9, 25 రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు। ఓకే, సో వీటిని ఏమంటారు అంటే కో ప్రైమ్స్ అని కూడా అంటారు। వెన్ టూ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎనీ అదర్ నెంబర్, సో దే ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్। 15.4, దీన్ని మనం ఫ్రాక్షన్లో ఎలా మారుస్తాం, 154/ మీరు చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో అది యాస్టీజ్ రాసేయండి, డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని జీరోస్ పెట్టాలి। డెసిమల్ తర్వాత 1 వాల్యూ ఉంటే 10, 2 వాల్యూస్ ఉంటే 100, అలా రాయాలంటే ఇచ్చిన గివెన్. ఇది డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. సో దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేయాలి, టూ టేబుల్లో చేయండి ఇది 5 times। సో 2 7s are 14, 2 7s are 14, సో 77/5। సో దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయలేం ఏ టేబుల్లోనూ కూడా, ఓకేనా, అంటే రెండు ఒకే టేబుల్లో. ఇప్పుడు ఇది ఇది 11 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు, ఇది 5 టేబుల్లో చేయొచ్చు, అలా కాకుండా రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి। సో అలా లేదు కాబట్టి దిస్ ఇస్ అ ఫ్రాక్షన్, దిస్ ఇస్ అ రేషనల్ నెంబర్। సో 10.25, సో యాస్టీజ్ నెంబర్ ఎలా ఉందో అలా రాసేయండి, 1025 అని రాసేసి డెసిమల్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి, సో 100 అని పెట్టండి। సో ఇప్పుడు దీన్ని 25 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు, 25 టేబుల్లో ఇది 4 times। ఒకవేళ మీకు 25 టేబుల్ రాదనుకుంటే 5 టేబుల్లో చేయండి। సో 25 టేబుల్లో 4 times, 2 remainder 25, 1 time, 41/4। సో 41 ప్రైమ్ కదా, ఇంక ఈ రెండింటిలో మనం ఏది డివైడ్ చేయలేం, సో దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్। సో ఇప్పుడు మనం 3.25 ఫోర్త్ బిట్ చూద్దాం, 325/100, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి। సో ఇప్పుడు మనం 5 టేబుల్లో చేద్దాం, 5 టేబుల్లో 120 times, 5 6s are 30, 2 remainder 25, 5 5s are 25, 65/20 ఉంది। మళ్ళీ 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 5 4s are 20, 5 13s are, ఓకే, సో 13/4। సో ఈ రెండింటిని ఒకే టేబుల్లో మనం క్యాన్సిల్ చేయలేం, సో దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్। చాలా ఈజీ ఈ సమ్। సో మనం డెసిమల్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే, సో ఇచ్చిన నెంబర్ యాస్టీజ్ రాసేసి డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెడితే సరిపోతుంది। ఓకే, సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ డెసిమల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది। ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.1 లో 8th సమ్ చూద్దాం। థ్యాంక్ యూ।